హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్ఫర్ ట్రేడర్ దిస్ ఇస్ హిందు లైక్ ఈరోజు మనం మార్కెట్స్ గురించి డిస్కస్ చేసుకుంటే అగెయిన్ నిఫ్టీ ఫాల్ వన్ టెన్ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అండ్ అనేది త్రీ ఫిఫ్టీ పాయింట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా హ్యూజ్ వేలా ఫాలో అయింది మరి ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చా చాలా వరకు ఫాలో అయింది కదా అండ్ అలానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంకా ఫాలో అవుతుందా లేకపోతే అండ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ వాళ్ళ యొక్క రిజల్ట్స్ పోస్ట్ చేశారు అండ్ గ్లోబల్ మార్కెట్స్లో ఉన్న అన్సర్టెనిటీస్ క్లియర్ అయ్యాయి లేదా ఇవి మనం డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ గ్లోబల్ మార్కెట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ అయితే ఎటువంటి ప్రెజర్ లేదు కంప్లీట్ పాజిటివ్లో ఉన్నాయి కంప్లీట్ గా కంప్లీట్గా ఫ్లాట్లో ట్రేడ్ అవుతుంది నేజ్ డాక్ లో ట్రేడ్ అవుతుంది డాక్స్ కూడా కంప్లీట్గా లో ట్రేడ్ అవుతుంది యూరో స్టాక్స్ ఎఫ్టీఎస్ అంటే ఇవన్నీ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి గ్లోబల్ మార్కెట్లో ఎటువంటి ప్రెజర్ లేదు జనరల్గా మన మార్కెట్ సార్ రియాక్ట్ అవుతాయంటే మన మెట్లో ఇంపార్టెంట్ న్యూసెస్ ఉన్నాయనుకోండి ఇండియాలో ఫస్ట్ ఆ న్యూసెస్ రియాక్ట్ అవుతాయి ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్స్కి రియాక్ట్ అవుతాయి ఒకవేళ మన ఇండియన్ మార్కెట్స్లో ఇంపార్టెంట్ న్యూసెస్ లేకపోతే డైరెక్ట్గా గ్లోబల్ మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్స్కి అయితే రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకంటే మన మార్కెట్స్ ఫాలో అయ్యే ఇవి ఆపోజిట్లో రేజ్ అవుతున్నాయి ఎందుకంటే మనం లోకల్ న్యూసెస్ చాలా ఉన్నాయి లైక్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి చాలా కంపెనీస్ అండ్ అలానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యూజువల్ క్రాష్ అవుతుంది దానివల్ల బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవుతుంది నిఫ్టీ ఫాలో అవుతుంది సో గ్లోబల్ మార్కెట్స్ అయితే స్టేబుల్ ఉన్నాయి మనం గ్లోబల్ మార్కెట్స్ని అయితే ఫాలో అవ్వట్లేదు లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి అండ్ మన మార్కెట్స్ గురించి డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ మార్నింగ్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం ఓపెనింగ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో ఏదన్నా మీకు కన్సాలిడేషన్ అయితే ఆ కన్సాలిడేషన్ మీకు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అట్ ఇస్తే అప్పుడు తీసుకోవాలి డౌన్ సైడ్ అయితే మాత్రం లైక్ హ్యూజ్ వేలో డౌన్ అయ్యి డౌన్ సైడ్ ఇస్తే తీసుకోకూడదని మనం మార్నింగ్ ప్రీ మార్కెట్లో డిస్కస్ చేసుకున్నాం మీకు ఓపెన్ అవ్వడం వచ్చేసి గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి ఫస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఈవెన్ ఫస్ట్ ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్లోనే మార్కెట్ ఆల్మోస్ట్ ఫెల్ టూ సిక్స్టీ పాయింట్స్ టూ సిక్స్టీ పాయింట్స్ వరకు ఫాల్ అయింది నిఫ్టీ అండ్ అక్కడ నుంచి ఒక క్విక్ బౌన్స్ బ్యాక్ అయితే వచ్చింది ఒక బుల్లిష్ షంగల్ ఫింగ్లా ఫామ్ చేసి మార్కెట్ కంప్లీట్గా రైజ్ అవుతూనే ఉంది ఆల్మోస్ట్ మీకు ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ వరకు వెళ్ళింది నిఫ్టీ ఫిఫ్టీ అండ్ అక్కడ నుంచి అగైన్ ఒక బిగ్ ప్రాఫిట్ బుకింగ్ ఒక బిగ్ రెడ్ క్యాండిల్ అండ్ ఏదైతే మనం లెవెల్ డ్రా చేసుకున్నామో మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఎగ్జాక్ట్గా అదే లెవెల్ దగ్గర మీకు డే అంతా ట్రేడ్ అయింది టెన్ ఫార్టీ ఫైవ్ నుంచి త్రీ థర్టీ వరకు అంటే ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ మీకు మనం డ్రా చేసుకున్న రెసిస్టెన్స్ లైన్ దగ్గర మార్కెట్ కంటిన్యూస్గా ట్రేడ్ అవుతూనే ఉంది మీకు సమ్వాట్ బ్యాంక్ నిఫ్టీతో పోల్చుకుంటే నిఫ్టీలో బయర్స్ డేస్ లోతో పోల్చుకుంటే కొంచెం హై హయ్యర్ సైడ్ క్లోజ్ అయింది ఈ జోన్ అంతా మనం నోట్ ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేయొచ్చు ఓకే రేపు మనకి జోన్ యూజ్ అవుతుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీని ఎక్కువగా డ్రాక్ చేసింది అయితే మాత్రం ఈ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంకే ఎగైన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫాలో అయింది లైక్ ఎల్ అంటే మా ఫాలో అయింది ఎన్టీపీసీ ఫాల్ టైటాన్ ఏషియన్ పెయింట్స్ ఎన్టీపీసీ టై ఏషియన్ పెయింట్స్లో అయితే లైక్ ఏషియన్ పెయింట్స్ రిలేటెడ్ నిన్న రిజల్స్ అయితే రిలీజ్ చేశారు రిజల్ట్స్ అయితే నార్మల్గానే ఉన్నాయి ఎన్టీపీసీ రిలేటెడ్ లాజ్ ట్రేడ్ అయితే జరిగింది అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ కూడా లాస్ట్ ట్రేడ్ అయితే జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరి ఎందుకు ఇంత అలా ఫాలో అవుతుంది లైక్ ఏమైనా రికవరీ ఉంటుందా మనం ఇప్పుడు ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అంటే ఎప్పుడైనా ఒక బిగ్ కంపెనీ లేకపోతే లైక్ టాప్ నిఫ్టీలో టాప్ టెన్ కంపెనీస్ ఒక బిగ్ బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ కంపెనీ ఫాలో అవుతుంది అంటే దాన్ని మనం ఆపర్చునిటీ కానీ తీసుకోవాలి చాలా వరకు అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫాలో అయింది మేమైతే లైక్ ఇట్స్ డిస్క్లైమర్ వీఆర్ నాట్ సిబి రిజిస్టర్డ్ పర్సన్స్ నేను నేను సజెస్ట్ చేయట్లేదు బట్ మేమైతే హెచ్డసీ బ్యాంక్లో అయితే కొన్ని పొజిషన్స్ అయితే తీసుకున్నాం మార్కెటింగ్ కొంచెం ఫాలో అయితే కింద ఇంకా యావరేజ్ చేయడానికి రెడీ ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ చాలా మనం ఫస్ట్ టూ డేస్ బ్యాకే డిస్కస్ చేసుకున్నాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి న్యూట్రల్ ఉన్నాయి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఒకటి అనుకున్న తగ్గు అనుకున్న విధంగా రాలేదు బట్ హెచ్డీఫ్సీ బ్యాంక్లో మాత్రం కంటిన్యూస్ ఫాలో వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ రిలేటెడ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు లైక్ అండ్ రిజల్ట్స్ వచ్చిన రోజే సీఈఓ ఏం చెప్పారు ఏం చెప్పారు హెచ్డిఎఫ్సి ఫైనాన్షియల్ సర్వీసెస్ అయిపో కింద ఇంకో త్రీ టూ ఫోర్ మంత్స్లో తీసుకొస్తాం అండ్ అలానే వాళ్ళ బ్రాంచెస్ ఇంక్రీస్ చేస్తాం బ్రాంచెస్ అనేవి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫైనాన్షియల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లోపు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్రాంచెస్ వరకు పెడతానని చెప్పారు బట్ రీసెంట్గా అయితే టూ థర్టీ ఫోర్ బ్రాంచెస్ త్రీ హండ్రెడ్ బ్రాంచెస్ మాత్రమే ఓపెన్ అయ్యాయి సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ కావాలి వాళ్ళు ఏదైతే వాళ్ళ విజన్ ఏదైతే ఉందో దానికి బట్ అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యానుప్లేషన్ లైక్ లిక్విడ్ కవరేజ్ రేషియోలో టెన్ పర్సెంట్ తగ్గించి దాన్ని ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ కింద లైక్ వాళ్ళ యొక్క బాండ్స్ అనేవి సెల్ చేసి దాన్ని ప్రాఫిట్ మార్జిన్లో యాడ్ చేయడం అండ్ కొన్ని స్టేట్మెంట్స్ రిలీజ్ చేశారు రేటింగ్ ఏజెన్సీస్ కానీ బిగ్ ఆర్గనైజేషన్స్ కానీ లైక్ లోవర్ ఎల్సీఆర్ అండ్ స్లోవర్ డిపాజిట్ గ్రోత్ మే లిమిట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎక్స్పాన్షన్ అని సో అండ్ ఇవన్నీ ఏంటి అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత వచ్చాయి రిజల్ట్స్ అయితే మాత్రం నార్మల్గానే ఉన్నాయి లైక్ ఒక ఎఫ్ఐఐడిఏ యాక్టివిటీ మీరు చూస్తే లైక్ నేను టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కూడా సెల్ చేశారు ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్లోకి వచ్చిన రిజల్ట్స్ అయితే మాత్రం నార్మల్గానే ఉన్నాయి బట్ పీపుల్ నీ రీజన్ మీకు ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చాలా సార్లు అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎఫ్ఐఏ కానీ డిఏ కానీ మార్కెట్లో కంటిన్యూస్గా బూమ్ చేసుకుంటూ మార్కెట్ని పైకి తీసుకెళ్తే దే నీడ్ ఏ స్మాల్ రీజన్ టు షార్ట్ ద మార్కెట్ ఇప్పుడైతే అలానే ఉంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన వీళ్ళు చేసిన రిజల్ట్స్కి మార్కెట్ ఇంతలా ఫాలో అవ్వాల్సిన పని అయితే లేదు అండ్ బట్ మార్కెట్లో మాత్రం హ్యూజ్ వేలో ఫాలో అయితే మనం చూసాం అండ్ ఎఫ్ఐ యాక్టివిటీ చేసి చూస్తే నేను టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా సెల్ చేశారు మేబీ ఈరోజు కూడా ఉండొచ్చు సో పీపుల్ నీడ్ రీజన్ ఫర్ షార్టింగ్ ద మార్కెట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి రీజన్ కావాలి అన్నట్టుగానే ఉంది ఇప్పుడు నేను మేమైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కొన్ని పొజిషన్స్ అయితే కింద తీసుకున్నాం ఓకే ఎందుకంటే బిగ్ జేయం కదా ఇలాంటి పెద్ద కంపెనీస్ ఫాల్ అయితే అది ఆపర్చునిటీని కానీ తీసుకోవాలి డిస్కౌంట్ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి అండ్ ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనకి లాజ్ ట్రేడ్ అయితే జరిగింది అరౌండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే థర్టీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్స్ షేర్స్ అయితే జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ ఈక్విటీ లైక్ హ్యాండ్స్ అయితే చేంజ్ అయ్యాయి బైస్ అండ్ సెల్లర్స్ ఇంకా తెలియదు మనకి అండ్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి మనం డిస్కస్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అవడమే హ్యూజ్ గ్యాప్ డౌన్ మనం అనుకున్నాం మార్కెట్ మాక్సిమం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవ్వచ్చు లేదా సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవ్వచ్చు ఎందుకంటే ఏడిఆర్ ఇస్ షోయింగ్ నైన్ పర్సెంట్ ఒకవేళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని నిన్న ఫాల్ హండ్రెడ్ ఫాల్ అయితే మాత్రం హ్యూజ్ ఫాల్ హ్యూజ్ వేలో రియాక్ట్ అవుతుందని అండ్ ఇంకోటి కూడా మాట్లాడుకున్నాం పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫాల్ అలాంటి టైంలో స్టాక్ మార్కెట్ దానికి ఆపోజిట్గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయని మనం మాట్లాడుకున్నాం అండ్ హెచ్డిఫ్సీ బ్యాంక్ ఏడిఆర్ మన నైన్ పర్సెంట్ వరకు డౌన్ సైడ్ చూపించింది బట్ హెచ్డిఎఫ్సి హెచ్డిఫ్సి చూసుకుంటే అరౌండ్ త్రీ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ వరకు ఫోల్ అయింది మీకు ఓకే ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయిన ఫస్ట్ ఫైవ్ మినిట్స్కే మీకు రికవరీ అయితే వచ్చేసింది ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండీలోనే మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ వన్ టూ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ రికవరీ అండ్ అక్కడ నుంచి లైక్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ రికవరీ అక్కడి నుంచి మార్కెట్లో ఒక సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ రికవరీ అయితే వచ్చింది ఎలా రేజ్ అయిందో మార్కెట్లో అలా ఫాలో అయితే వచ్చేసింది సో స్టిల్ సెల్లర్స్ ఆర్ ఇంకా సెల్లర్స్ ఉన్నారనమాట అంటే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది క్లియర్గా మార్కెట్లో వీక్నెస్ అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీలో ఇన్ వెన్ కంపేర్ టు నిఫ్టీ నిఫ్టీ సమ్వాట్ కొంచెం డేస్లో నుంచి కొంచెం హైయర్ ప్రైస్కే క్లోజ్ అయింది బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఆల్మోస్ట్ ఏదైతే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయిందో బయర్స్ మళ్ళీ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేశారు కానీ సెల్లర్స్ మళ్ళీ మార్కెట్ని డౌన్ చేశారు సో ఇంకా మనకి క్లియర్గా వీక్నెస్ అయితే కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో అండ్ బికాస్ ఆఫ్ నిఫ్టీ బ్యాంక్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఇంకొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ కూడా మనకి ఈరోజు ఫాలో అయితే అయ్యాయి ఇన్ బ్యాంక్ ఫాలో అయింది రిజల్ట్స్ ఉన్నాయి ఇంకా రాలేదు అండ్ కొటక్ లైక్ ఆర్బిఎల్ కొటక్ బ్యాంక్ ఫ్లాట్లో క్లోజ్ అయింది అండ్ ఎస్బీఐ రేజ్ అయింది ఎస్బీఐ రేజ్ అవ్వడానికి లైక్ ఎస్బీఐ ఫాలో అవ్వకపోవడానికి అండ్ ఇంకొక న్యూస్ కూడా ఉంది ఎస్బీఐ రిలేటెడ్ ఎస్బీఐ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ బాండ్స్ ద్వారా రేస్ చేద్దాం అనుకుంటున్నారు లైక్ న్యూస్ కూడా ఇందాకే మనకి మార్కెట్లోకి అయితే వచ్చింది ఇదొక న్యూస్ ఎస్బీఐ రిలేటెడ్ ఓకే అండ్ ఈరోజు మార్కెట్లో నిఫ్టీ ఫిఫ్టీని డ్రాగ్ చేసింది అండ్ ఇంకొక స్టాక్ ఏంటంటే ఎల్ అంటీ మా ఎంట్రీ ఇది ఏంటంటే మనకి ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ వరకు ఫాలో అయింది వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ అనేవి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రాలేదు అండ్ సిఎల్ఎస్ఏ వాళ్ళు సెల్ రేటింగ్ ఇచ్చారు కొటకి ఈక్విటీస్ రిట్ వాళ్ళ యొక్క టార్గెట్ రెడ్యూస్ చేశారు అండ్ మూతిలా లౌస్వాల్ న్యూట్రల్ రేటింగ్ ఇచ్చారు నోవాల్ పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు ఇంక్రీడ్ దే టార్గెట్ ప్రైస్ ఇలా కొన్ని లైక్ రేటింగ్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే వాళ్ళ యొక్క రేటింగ్స్ తగ్గించడం అండ్ సెల్ రేటింగ్స్ ఇవ్వడం టార్గెట్స్ని కట్ చేయడం వల్ల అండ్ వాళ్ళు మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రిజల్ట్స్ రాకపోవడం వల్ల మనకి చూడండి హ్యూజ్ వేలో ఫాల్ అయితే వచ్చింది ఆల్మోస్ట్ టెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఫాల్ అయింది అంటే లెవెన్ పర్సెంట్ వరకు మనం ఫాల్ అయితే చూసాం ఓకే అండ్ పాలీక్యాప్ క్యాబ్ ఇందాకే రిజల్ట్స్ పోస్ట్ చేశారు రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి పాలీక్యాప్ రిలేటెడ్ వాళ్ళు వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్స్ అనేవి మార్కెట్ ఎస్టిమేషన్ బీచ్ చేసే వచ్చాయి స్టాక్లో మాత్రం ఎటువంటి మూమెంటం అయితే లేదు రిజల్ట్స్ వచ్చినప్పుడు కొంచెం వోల్టైల్గా మూవ్ అయింది బట్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే మేబీ అప్సెట్ చూడొచ్చు ఎందుకంటే లాస్ట్ ఫోర్ డేస్ నుంచి మార్కెట్ రేజ్ అవుతూనే ఉంది కదా రిజల్ట్స్ రాకముందు మార్నింగ్ చాలా వరకు ఫాల్ వచ్చింది లైక్ మధ్యలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంచెం వోల్టైల్గా మూవ్ అయింది మార్కెట్ ఓకే రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి వాళ్ళ యొక్క రెవెన్యూ కానీ అండ్ మీరు ఇక్కడ చూస్తే ఓకే సో వాళ్ళ యొక్క రెవెన్యూ థౌజండ్ త్రీ ఫార్టీ క్రోర్ వచ్చింది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫోర్ సిక్స్టీన్ క్రోర్ లైక్ ఈబీడియా కూడా బాగానే వచ్చింది ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్సెస్ డిప్రిషియేషన్ అండ్ మోటివేషన్ అన్నీ బాగానే ఉన్నాయి అండ్ స్టాక్లో కూడా మనకి లాస్ట్ ఫోర్ డేస్ నుంచి ఎప్రిసియేషన్ వచ్చినా ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ జరగలేదు స్టాక్ ఫ్లాట్లోనే క్లోజ్ అయింది మేబీ తర్వాత మూవ్ చూడొచ్చు ఈ ఫాలో రావడానికి మీకు అందరికీ తెలుసు కదా లైక్ న్యూస్ బేసిడ్ మూవీదంతా ఓకే అండ్ ఎన్హెచ్పిసి ఎన్హెచ్పిసిలో కూడా మనకి లార్జ్ ట్రేడ్ అయితే జరిగింది ఈరోజు లైక్ ఓకే అండ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ న్యూసెస్ అయితే మనకు ఉన్నాయి అలాంటివి మా ఇంట్రీ దగ్గర నుంచి లైక్ కొన్ని స్టేట్మెంట్స్ అయితే రిలీజ్ చేశారు క్యూ ఫోర్ రెవెన్యూ అనేది క్యూ త్రీ ఎలా ఉందో క్యూ ఫోర్ ఐ మీన్ క్యూ త్రీకి వాళ్ళు ఎలా పోస్ట్ చేశారో క్యూ ఫోర్ కూడా అలానే ఉండొచ్చు అంటే ఏంటి క్యూ త్రీకి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రాలేదు కాబట్టి మేబీ క్యూ ఫోర్ కూడా అలానే ఉండొచ్చు అంటే అది నెగిటివ్ అయ్యే కదా కొంచెం మార్కెట్కి సో దానివల్ల మనకి ఈరోజు మార్కెట్స్లో ఫాలో అయితే చూసాం అండ్ అండ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ రిజల్ట్స్ అయితే వచ్చాయి నెట్ ప్రాఫిట్ అనేది మనకి హీరో అని ఇయర్ కంపారిజన్లో పెరిగింది అండ్ గ్రాస్ అండ్ పిఏ చూసుకుంటే మనకి లిటిల్ బిట్ డిక్రీజ్ అయింది హ్యూజ్ వేలో కాదు ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ నుంచి ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది డౌన్ అయింది మనకి ఇక్కడ చూసుకుంటే జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ డౌన్ అయింది స్టాక్లో మనకి అంత పెద్ద మూమెంట్ అయితే లేదు ఓకే అండ్ ఆర్తి ఇండస్ట్రీస్ ఆర్తి ఇండస్ట్రీస్ రిలేటెడ్ కూడా మనకి న్యూస్ అయితే ఉంది లైక్ వీళ్ళకి ఒక డీల్ అయితే వచ్చింది సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ వర్త్ కాంట్రాక్ట్ అయితే వీళ్ళు సైన్ చేశారన్నట్టుగా న్యూస్ అయితే వచ్చింది మనకి దీనివల్ల స్టాక్లో మనం హ్యూజ్ వేల్ అప్రిషియేషన్ అయితే చూస్తాం అరౌండ్ ఫైవ్ పర్సెంట్ స్టాక్లో బూమ్ అయితే వచ్చింది ఒకనొక టైంలో స్టాక్ ఆల్మోస్ట్ రీచ్ టు ఎయిట్ పర్సెంట్ బట్ క్లోజ్ అవడం వచ్చేసి ఫైవ్ పర్సెంట్ దగ్గర క్లోజ్ అయింది అండ్ అండ్ ఇక్కడ మీరు ఇక్కడ చూడండి ప్రతాప్ స్నాక్స్ అని చెప్పి ఒక స్టాక్ అయితే ఉంది కదా హల్దీరామ్ వాళ్ళు ప్రతాప్ స్నాక్స్ లైక్ స్నాక్స్లో స్టేక్స్ కొనుక్కుందాం అనుకున్న లైక్ కొనుక్కుందాం అనుకుంటున్నారని టాక్స్ అయితే వచ్చాయి దానివల్ల మనకి స్టాక్ చూడండి ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ వరకు రేస్ అయింది చిప్స్ రిలేటెడ్ కంపెనీ సో ఒకవేళ ఇది కానీ నిజమైతే స్టాక్లో ఇంకొంచెం హైయర్ సైడ్ చూసే ఛాన్సెస్ ఉంటాయి ఇవే ఇంపార్టెంట్ న్యూసెస్ ఏమైనా ఉన్నాయంటే అండ్ ఏమైనా మిస్ చేసి ఉంటే మీకు ఇందులో ఉంటాయి ఇక్కడ మీరు చూస్తే లైక్ మిస్టర్ బోర్జ్ బ్రిడెన్ ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ ఎకానమీ ఫోరం ఇతను చెప్పింది ఏంటి అంటే ఇండియా ఎకానమీ అనేది యూఎస్డి టెన్ ట్రిలియన్ ఎకానమీ అవ్వచ్చు ఫ్యూచర్లో అండ్ అంటే కొన్ని పాజిటివ్గా మాట్లాడారు అదొకటే అండ్ పాలిక్యాబ్ మేనేజ్మెంట్ ఒక స్టే స్టేట్మెంట్స్ అయితే రిలీజ్ చేశారు అండ్ టాటా కమ్యూనికేషన్స్ డిజెస్ అయితే వచ్చాయి ఎస్టిమేషన్ బీట్ లైక్ ఎస్టిమేషన్ బీట్ అయితే రాలేదు ఎబిడియా ఒకటే డిక్రీజ్ అయింది ఎబిడియా చూసుకుంటే టెన్ పాయింట్ టూ బిలియన్ అయితే వచ్చింది మాత్రం నైన్ బిలియన్ సో మిస్సెస్ ద ఎస్టిమేషన్ ఎస్టిమేషన్ మిస్ చేస్ వచ్చాయి అండ్ ఇండియా మార్ట్ రిజల్ట్స్ కూడా మనకి వచ్చాయి ప్రాఫిట్ అయితే నెట్ ప్రాఫిట్ అయితే డౌన్ అయింది మనకి మార్కెట్ ఎక్స్పెషన్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రాలేదు ఇది కూడా డిక్రీజ్ అయితే అయింది మనకి అండ్ ఎన్హెచ్పిసిలో మనకి లాస్ట్ ట్రేడ్ అయితే జరిగింది అరౌండ్ ట్వంటీ పాయింట్ ఫోర్ ల్యాక్ క్రోర్స్ అయితే లైక్ ఫోర్ ల్యాక్స్ షేర్స్ అయితే హ్యాండ్స్ అయితే చేంజ్ అయ్యాయి అండ్ అశోక్ లీలాండ్ వాళ్ళు లైక్ వన్ వన్ ఆర్డర్ అయితే గెలుచుకున్నారు అరౌండ్ ఫైవ్ ట్వంటీ టూ క్రోర్ వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది అశోక్ లీలాండ్కి అండ్ గవర్నమెంట్ వచ్చేసి లైక్ ఈవీస్ మీద ఇంపోర్ట్ ట్యాక్సెస్ తగ్గిస్తుంది అన్నట్టుగా న్యూసెస్ అయితే రిలీజ్ చేశారు అండ్ అలానే లైక్ ఇండియన్ షిప్ మీద డ్రోన్ అటాక్ జరిగింది అన్నట్టుగా న్యూస్ అయితే వచ్చింది బట్ మార్కెట్ అయితే దీనికైతే ఇంపాక్ట్ ఏం కాలేదు సో దీస్ ఆర్ ద న్యూసెస్ గాయస్ ఇది అయితే ఎట్ ప్రజెంట్ న్యూసెస్ మార్కెట్స్ని అంటే హ్యూజ్ లెవెల్లో ఇంపాక్ట్ చేసే న్యూసెస్ అయితే మనకి పాలీ క్యాప్ అంటే ఇంపార్టెంట్ న్యూసెస్ ఏమైనా ఉన్నాయంటే హెచ్డిఎఫ్సీ అలాంటి మా ఎంట్రీ క్యాప్ బిగ్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే అండ్ ఎస్బీఐ రిలేటెడ్ బాండ్స్ ద్వారా వాళ్ళు ఫైవ్ థౌసండ్ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నారు సో ఇది అండ్ మార్కెట్స్ రేపు ఎలా ఉండొచ్చు ఏంటి అనేది రేపు మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో డిస్కస్ చేసుకోవచ్చు ఆఫ్టర్ ఎఫ్ఐడే డేటా అండ్ గ్లోబల్ మార్కెట్స్ సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ వీడియోలో కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి మేము పెట్టిన ఎఫోర్ట్ మీకు నచ్చినట్లయితే అండ్ కంటెంట్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సీ ఇన్ ద మార్నింగ్ ఎట్ ఎయిట్ ఏఎం ప్రీ మార్కెట్ అనాలిసిస్